హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామీ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మనము డిసెంబర్ 11కు సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి తలసరి ఆదాయంలో వెనుకబాటే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మన యొక్క రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి, మనకు రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోతుందని చెప్పేసి, మనకున్న చిన్న రాష్ట్రాల తలసరి ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఈరోజు రిపోర్ట్ రావడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఒకసారి చూసుకుంటే మనకి దగ్గరగా 1,26,587 ఉందండి. సో 1,26,587 రూపాయలుగా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది, అంటే ఒక తలసరి ఆదాయము అని చెప్పేసి. సో అదే చూసినట్టే తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని చెప్పేసి, తొలి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక గణాంకాలను చెప్పారండి. సో ఈ గణాంకాలను ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం తీసుకోవాలంటే, ఇక్కడ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది 1,26,587 రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి చెప్తుంటే మనము కర్ణాటక అని చెప్పి చెప్పొచ్చండి. సో ఇది వచ్చేసరికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ ఏంది అంటే మనము కర్ణాటక అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత ఫస్ట్ కర్ణాటక అని చెప్పేసి, నెక్స్ట్ తెలంగాణ అని చెప్పేసి. సో ఇక్కడ ముందు ఫస్ట్ మన కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, తర్వాత తమిళనాడు అని చెప్పేసి, తర్వాత పుదుచ్చేరి అని చెప్పేసి, నెక్స్ట్ కేరళ అని చెప్పేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇన్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే మనము 1,26,587 అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి కర్ణాటక అయితే మాత్రం దగ్గర 1,68,000 దాకుందండి. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకు సరిపోతుంది. స్థానికత గుర్తింపు గడువు 10 ఏళ్ల వరకు పొడిగింపు అన్నారండి. సో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, అంటే ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 7 ఏళ్ళుగా, అంటే 7 సంవత్సరాలుగా వాళ్ళకి ఇచ్చిందండి. సో మనకి ఆ 7 ఏళ్ళు ఎప్పుడైనా వచ్చి మనం ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది. సో దీన్ని ఏం చేశారంటే రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు దీన్ని కొంచెం సవరించడం చేశారు. సో ఇప్పుడు దాన్ని 7 ఏళ్ళు ఉన్నదాన్ని 10 ఏళ్ళు చేశారు, అంటే 10 సంవత్సరాలుగా చేస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఏదైతే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడదలుచుకున్న వారు ఎంచుకున్న జిల్లాలో స్థానికులుగా గుర్తించేందుకు ఇప్పటి వరకు 7 ఏళ్ల గడువు ఉందండి. కేంద్రం దాన్ని పెంచింది, 10 ఏళ్లకు పెంచింది అని పాయింట్ గుర్తుంచుకోవాలి. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం దాన్ని పెంచాడు అంటే మనము ఆర్టికల్ 371D అండి, సబ్ క్లాస్ 1 ప్రకారము. సో రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారికి అధికారం ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఇక్కడికి వచ్చి స్థానికంగా స్థిరపడతారో వాళ్ళకు ఉద్యోగాలలో కానివ్వండి, లేదా విద్యా సంస్థల్లో చేరేటప్పుడు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క ఉత్తర్వుల్లో చేరడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనమేం తీసుకోవాలంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి 2 ఫీల్డ్స్ నుంచి బిట్ రావడానికి ఆస్కారం ఉందండి. ఒకటి, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారంగా 7 ఏళ్ల గడువుని ఎన్నేళ్లకు పెంచింది స్థానికత కోసం అని అడగొచ్చండి. అది 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్లకు పెంచింది, లేకపోతే ఆ డ్యూరేషన్ ఉంటుంది చూసారా 3 ఇయర్స్ అని చెప్పేసి అది గుర్తుంచుకోవాలి. లేదా ఈ యొక్క స్థానికతను రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఇచ్చాడు, అంటే ఆయన ఏ పవర్ ప్రకారం ఇచ్చాడు అంటే ఆర్టికల్ 371D అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, సబ్ క్లాస్ 1 అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రకారం మనకి ఎక్కువగా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ సెక్షన్ ప్రకారం నిర్మిస్తున్నారంటే మనకు సెక్షన్ 90 అని చెప్పేసి కూడా చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు, అది ఒకసారి చూసుకోవాలి. అదే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి రేపు మనకు పోలవరం ప్రాజెక్ట్ నుంచి బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ద రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ టిల్ మార్చ్ 2026 అని చెప్పేసి రావడం జరిగిందండి. మనకి ఏదైతే ఉంటుందో ఈ యొక్క ప్రోగ్రామ్, అంటే సోలార్ ద్వారా, ఇప్పుడు మనమంతా సోలార్ ద్వారా కానివ్వండి, విండ్ ద్వారా కానివ్వండి, వాటర్ ద్వారా కానివ్వండి, హైడ్రో అంటే వాటర్ అంటే హైడ్రో అని చెప్పేసి, విండ్ గాలి ద్వారా కానివ్వండి, అంటే సౌరశక్తితో కానీ మనం విద్యుత్తును ఉత్పత్తి చేయాలి, అంటే ఏవైతే మనకు పెట్రోల్ డీజిల్ ఈ యొక్క కోల్ బొగ్గు ఉంటుందో వీటి ద్వారా తగ్గించేసి మనము సహజంగా మనం ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే మనకి ఏదైతే మనకి రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 2022 మార్చి 31కి క్లోజ్ అయిందండి, అంటే ఆ యొక్క ఫేజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వేరే ఫేజ్ ద్వారా దీ యొక్క స్కీమ్ని 2026 మార్చి 31కి అండి, సో 2026 మార్చ్
31st వరకు పొడిగించారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ ప్రోగ్రాము అంటే? సో ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లు ఇవన్నీ సోలార్ మాడ్యూల్స్ అండి, అంటే సౌర ఫలకాలు అని చెప్పేసి మనం చెప్తామన్నాం. ఏవైతే మనం ఇంటి పైన ఖాళీ ప్రదేశాలు ఉంటాయో ఆ ఖాళీ ప్రదేశాల్లో వీటిని పెట్టి వీటి ద్వారా కరెంట్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తూ ఉంటుంది. సో మనకి ఒక నేషనల్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుందండి. సో మనకి నేషనల్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది. ఎవరైతే మనము ఈ సోలార్ మాడ్యూల్ కావాలి అనుకుంటున్నామో మనం ఏంటంటే ఈ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. సో ఈ లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తే ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే తీసుకోదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో మనం రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఎంత గిగావాట్స్ ఎంత కిలోవాట్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో మనకి ఎంత అవసరం మన కొటేషన్స్ అంతా ఇస్తే వీళ్ళు వచ్చేసరికి మనకి ఈ సోలార్ ఫలకాలు మన ఇంటి మీద బిగించి వెళ్తారండి. సో ఇలా బిగించి వెళ్ళటం వల్ల మనము దీనికి కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి ఈ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 అయిందనుకోండి, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ వస్తుందండి. సో ఆ సబ్సిడీ అనేది మేము 2026 వరకు ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఇన్ జనరల్గా ఏంటంటే 3 కిలోవాట్స్, మనకి 3 కిలోవాట్స్కి సంబంధించి సోలార్ మాడ్యూల్ కానీ ఉంటే 40% డిస్కౌంట్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకుంటే దాంట్లో 40% అంటే దగ్గర 200 పోతుంది. సో 300 అని చెప్పేసి సో మనం 300 పే చేస్తామన్నమాట, అంటే 200 సబ్సిడీ కింద పోతుంది. అట్లా మనకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అదే 3 కిలో వాట్స్ పైన ఉంటే మాత్రం అప్ టు 20% మాత్రమే డిస్కౌంట్ ఇస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో 3 కిలో వాట్స్ అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అంటే మా సబ్సిడీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 40% ఇస్తుందని గుర్తుంచుకోవాలి. బియాండ్ 3 కిలో వాట్స్ అబోవ్ అయితే మాత్రం 20% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. లేదా ఏ పోర్టల్ ద్వారా లాగితమ్మని మనం నేషనల్ పోర్టల్ అని చెప్పేసి చదువుకోవాలి. ఈ స్కీమ్ని ఎప్పటివరకు ఎక్స్టెన్షన్ చేశారంటే 2026 మార్చి 31st వరకు ఎక్స్టెన్షన్ చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత టార్గెట్ ఉంటుందండి. సో ఆ టార్గెట్ ఏంటంటే మనకి 175 గిగావాట్స్ అనేది 2022 December 1st కల్లా మనం అచీవ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. అదేవిధంగా 500 గిగావాట్స్ అనేది 2030 వరకు టార్గెట్గా పెట్టుకుందండి. సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. 2030 కల్లా మనం 500 గిగావాట్స్ అనేది మనము సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందండి. సో దాంట్లో మనకి వాటర్ ద్వారా కానివ్వండి, సో విండ్ ద్వారా కానివ్వండి, ఇట్లా సోలార్ ద్వారా కానివ్వండి, బయోమాస్ ద్వారా కానివ్వండి, తర్వాత హైడ్రో వాటర్ అంటే హైడ్రోజన్ అండి. సో వీటి ద్వారా మనము కరెంట్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క 175 అని చెప్పేసి 500 గిగావాట్స్ అని పెట్టుకుంది. వాటిల్లో మనకి ఏదైతే ఈ సోలార్ ద్వారా ఉంటుందో ఈ సోలార్ ద్వారా వచ్చేసి ఈ 75లో 100 గిగావాట్స్ అనేది సోలార్ ద్వారా రావాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. అందువల్లే ఈ సోలార్లో భాగంగా మనకి ఈ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేశారని చెప్పేసి ఇలా లింక్గా చదువుకుంటే మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో బేసిక్గా మనం ఇక్కడ ఈరోజు గుర్తుంచుకోవాల్సింది 2026 పొడిగించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి గుజరాత్ సీఎంగా పనిన భూపేంద్ర ప్రమాణం అని చెప్పేసి, హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ అని చెప్పేసి, ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిందే మనకి ఏదైతే గుజరాత్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎన్నికలు జరిగినాయని చెప్పేసి వాటికి రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పేసి, మనకు గుజరాత్లో బీజేపీ గెలిచిందని చెప్పేసి, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విన్ అయిందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దాని గురించి బిట్ రావడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉందండి. సో దాంట్లో భాగంగా మనం గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అని అడగవచ్చు, లేదా ప్రజెంట్ గుజరాత్ అతను ఎన్నో వ్యక్తి అని అడగవచ్చు, లేదా గుజరాత్ గవర్నర్ కూడా అడగవచ్చు, అదొక ఫీల్డ్ నుంచి బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. లేదా హిమాచల్ ప్రదేశ్ సంబంధించి హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు అనుకోవచ్చు, లేదా హిమాచల్ ప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి ఎవరు అని అడగవచ్చు, లేదా ముఖ్యమంత్రి అడగవచ్చు, ఇతను ఎన్నో వ్యక్తి అని అడగవచ్చు, లేదా గవర్నర్ ఎవరు అని అడగవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో అడుగుతూ ఉంటారు. మనము స్టాటిక్గా మనకి ఎక్కువగా ఫీల్డ్ నుంచి ఒక 4-5 నుంచి ఫీల్డ్ వస్తాయి, ఏంటో చూద్దాం. సో ఇటు చూసినట్టు మనకి గుజరాత్ సీఎంకి ఎవరు ఉన్నారంటే మనకు భూపేంద్ర, సో మనకి భూపేంద్ర అనే వ్యక్తి వచ్చాడండి. సో ఇతను వచ్చేసరికి మనకి 12న సో 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇతను వచ్చేసరికి గుజరాత్కి 18వ సీఎంగా, సో 18వ చీఫ్ మినిస్టర్గా రాబోతున్నారు. పాయింట్ నెంబర్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది బాగా గుర్తుంచుకోవాలండి. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి గుజరాత్ సీఎంగా ఇక భూపేంద్ర పటేల్ అనే వ్యక్తి 18వ సీఎంగా రాబోతున్నారు. అదేవిధంగా పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా మనకి గుజరాత్ గవర్నర్గా ఎవరు ఉన్నారు అంటే మనకి ఆచార్య దేవ్రత్ అని చెప్పేసి
చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇతను వచ్చేసరికి రెండోసారిగా, అంటే ఇతను మనకి సెకండ్ టైంగా సీఎంగా రాబోతున్నారు అని చెప్పేసి కూడా, మన రెండో వ్యక్తి అని చెప్పేసి, సార్ రెండో టర్మ్ అనమాట, రెండో టర్మ్ అని చెప్పేసి ఓవరాల్గా అయితే మాత్రం 18వ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది మన గుజరాత్కి సంబంధించినటువంటి ఇది. సో ఇక్కడ మనకి రీసెంట్గా ఎన్ని విన్ అయిందో కూడా మనం గుర్తుంచుకోవాలండి. మొత్తం 182కి గాను, మొత్తం 182 సీట్లకు గాను. సో ఇది వచ్చేసరికి 156 అండి. సో ఈ యొక్క 156 సీట్లు విన్ అవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. పర్సంటేజ్లు అడిగితే కూడా మనము 52.5%, మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసామండి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని బీజేపీ వాళ్ళకి విన్ అయ్యారని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలని కూడా చెప్పాము. సో ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నట్లయితే మనకి హిమాచల్ ప్రదేశ్ కూడా అంతేనండి. సో మనకి సుఖ్వేంద్ర సింగ్ అనే వ్యక్తి రాబోతున్నారు. సో ఇతను వచ్చేసరికి ఎన్నో సీఎంగా అంటే మనకి 15th సీఎంగా అండి, అంటే 15వ సీఎంగా రాబోతా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి ఎవరైతే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళు ముఖేష్ అగ్నిహోత్ర అని చెప్పేసి ఒక వ్యక్తి రాబోతున్నారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే మనకి రాజేంద్ర, సో మనకి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అని చెప్పేసి ఒక ఆయన అన్నారండి. సో ఆయన గవర్నర్గా ఉన్నారు, ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇదండి ఈరోజు ఉన్న కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.